అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ప్రస్తుతం అంతా ఉన్నారు, మాట్లాడదాం. మేడం, ఎందుకు మీరు గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేశారు, ప్లకార్డులు ప్రదర్శించడానికి కారణం ఏంటి? అంటే ఒక ప్రతిపక్ష పార్టీగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష పార్టీ 45 డేస్లో మరి వాళ్ళు ప్రజలకి ఎన్నో హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ ఇవన్నీ హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేయాలి. అలా కాకుండా ఈరోజు వైఎస్ఆర్ పార్టీని టార్గెట్ చేసి మరి రాష్ట్రంలో హింస, దౌర్జన్యం, హత్యాకాండలకి ప్రేరేపిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టాలి. రాష్ట్రం ప్రశాంతంగా పోవాలి. శాంతి భద్రతలు కూడా కొరబడ్డాయి రాష్ట్రంలో. మరి ఇవన్నీ కూడా లా అండ్ ఆర్డర్ ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతిలో పోవాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఈరోజు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి గవర్నర్ దృష్టికి కూడా ఇవన్నీ విషయాలు తెలియజేయాలని చెప్పి ఈరోజు మేము గవర్నర్ ప్రసంగానికి దృష్టికి తీసుకెళ్ళాము. అలాగే 24వ తారీఖు కూడా ఢిల్లీలో ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి, హోంమంత్రి గారికి కూడా ఈ విషయాలు, ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ హింస హత్య రాజకీయాలకి పులి స్టాప్ పెట్టాలి. మరి ప్రజాస్వామ్యం అనేది దాన్ని పరిరక్షించాలనే ఒక ఉద్దేశంతోనే రేపు 24వ తారీఖు ఢిల్లీలో కూడా ఒక ధర్నా కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. అంటే 35 మంది హత్య చేయబడ్డారు తమ కార్యకర్తలు లేకపోతే సామాన్యులని జగన్ చెప్తున్నారు, కానీ ఆ లెక్కలు మాకు చూపిస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అసలు చనిపోయింది 4-5, అది కూడా వ్యక్తిగత కారణాలు అయితే, రాజకీయ కోణంలో రాజకీయ హత్యలంటూ జగన్ ప్రచారం చేసుకుంటున్నారు, శవరాజకీయాలు మొదలుపెట్టారు అనేది ప్రధానంగా టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. శవరాజకీయాలు చేసిన అవసరం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం లేదు. ఈరోజు ఎక్కడేం జరిగిందనేది రికార్డు తీమ్మనండి, వాళ్ళని వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కదా, రికార్డు తీమ్మనండి. ఏ నియోజకవర్గంలో ఏ జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి, ఏం జరిగినాయి అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా. చర్యలు తీసుకోమనండి, వాళ్ళని తీసుకోమనే కదా మనం చెప్తున్నది. హోంమంత్రి కూడా చాలా స్పష్టంగా మాకు ఇవ్వండి, ఎక్కడెక్కడ జరిగినా చెప్తే మేము ఖచ్చితంగా తీసుకుంటాం. మేము ఇచ్చేది ఏముందండి, వాళ్ళని చూడమనండి. మేము ఇచ్చేది మేము కూడా ఇస్తాం, వాళ్ళని కూడా చూడమనండి. మేము ఇచ్చేది మేము ఎలాగిస్తాం, మేము ఇచ్చేది కాదు కదా. మేము 3 చనిపోయింటే 10 చనిపోయినాయి, 10 హత్యలు జరిగినాయని చెప్తామని వాళ్ళు అంటున్నారు కదా. మరి వాళ్ళు ప్రభుత్వ పరంగా ఎక్కడేం జరిగినాయనేది వాళ్ళని దీమన్ లిస్టు, ఏ జిల్లాలో ఏం జరిగిందనేది ప్రత్యక్షంగా కనపడుతున్నాయి కదా కళ్ళకి. ఓకే, అంటే 45 రోజులు లోపే ఢిల్లీ వెళ్ళి దీక్ష చేయాల్సినంత అవసరం నిజంగా అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో లేవు, కేవలం రాజకీయ కోణంలో జగన్ ఢిల్లీ వెళ్ళి దీక్ష చేస్తున్నారన్నారు. సరేమ్మా, ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా శాంతి భద్రతలు ఇవన్నీ కొంచెం కొరబడ్డాయి రాష్ట్రంలోనే కదా. వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ప్రతి ఒక్క పార్టీ, తెలుగుదేశం కానీ, కూటమి కానీ, వైసీపీ కానీ ప్రజల దృష్టిలో పెట్టుకొని పార్టీలు నడుచుకోవాలి. కానీ ప్రతి ఒక్కరు ఏదో మాకు అధికారం ఉంది, మాకు అధికారం లేనప్పుడు ఇది చేయాలనే పద్ధతిలో పోతే ప్రజల్లో మనం ఎవరం కూడా మన్నన పొందలేము. ఏ నాయకుడైనా కూడా ప్రజా మన్నన పొందాలంటే రాజకీయ విమర్శ, ప్రతి విమర్శలో ఉండాలి. కానీ వ్యక్తిగత దూషణలకు ఏ పార్టీ కూడా పోవద్దని నేను చెప్తున్నాను. అది ఫైనల్ కూడా చెప్పండి, గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి హత్యలే చాలా చోట్ల జరిగాయి. రేపల్లో ఒక 14 ఏళ్ళ బాలుడిని చంపేస్తే గడిచిపోయిన ఎందుకు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు, తవ్వుకోవడం ఎందుకు? రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి కాబట్టి ఇప్పుడు జగన్ ఢిల్లీలో దీక్ష చేస్తుందని చెప్తున్నారు గవర్నర్. అంటే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా మాట్లాడే అవకాశం ఉండలేదు కాబట్టి గవర్నర్ ప్రసంగాన్ని అన్ని తప్పుడు తరకలు ఉంది కాబట్టి దాన్ని బాయ్కాట్ చేశామని వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయశార్టీవీ అసెంబ్లీ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.